ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు సామెతలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము సహోదరి సహోదరులారా ఇక్కడ నీతిమంతులంటే దేవుని అందు నమ్మకముంచి ఆయన పట్ల భయభక్తులు గలవారే అలాంటి వారి పట్ల దేవుని వ్యవహారాలకు దుర్మార్గుల పట్ల ఆయన వ్యవహారాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది నీతిమంతులు ఏడు మారులు పడినను తిరిగి లేస్తారు అందుకు కావలసిన శక్తిని బలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి ఉన్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటకై యహోవ సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఒకని నడత యహోవా చేతని స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట గానీ వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చిచెందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు అని ప్రిలార అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకుని కీడులో పడును కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు ప్రభువా నేను దీని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సంవృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని ప్రిలారా యహోవా మీద ఆశ పెట్టుకొనుడి యహోవ యొద్ధ కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఆయన మన దోషములన్నిటి నుండి మనలను విమోచించును అపోస్తరుడైన పౌలు రోమీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదాము అతిశయపడదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని సహోదరి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాచకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిన్ను నీ నీయందు నమ్మిక వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని మేము విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో నీ సన్నిధికి చేరుతూ మా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొనుటకు కృపచూపమని నీవే మాకు తోడుగా ఉండి నీలో మమ్ములను స్థిరపరచమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్